మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా అప్పులు చేస్తూనే ఉంటారు. కొంతమంది ఆ అప్పులను త్వరగా తీర్చగలుగుతారు, మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా వారి అప్పులు తీరటం కాదు కదా, ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అలా తీరని కష్టాలతో బాధపడేవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే రెండు పరిష్కారాలను కలిపి చేయటం వలన ఎంతటి అప్పుల బాధలైనా సరే లేదా ఎంత పెద్ద కష్టం ఉన్నా అన్నీ దూరమైపోతాయి. మరి ఆ పరిష్కారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక తెల్లని చతురస్రాకారంలో ఉండే వస్త్రాన్ని తీసుకొని దానికి నాలుగు వైపులా అష్టదళంతో పాలు కలిపి అద్దాలి. ఆ చతురస్రాకార వస్త్రం సెంటర్లో కూడా ఆ గంధాన్ని బొట్టులాగా పెట్టాలి. అలాగే ఐదు గులాబీ పువ్వులను తీసుకొని ఆ వస్త్రం చుట్టూ నాలుగు వైపులా పెట్టండి. వస్త్రం మధ్యలో కూడా ఒక గులాబీ పువ్వును పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత అప్పుల బాధలన్నీ తీరిపోవాలని మనసులో కోరుకుని ఓం శ్రీం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా మంత్ర జపం పూర్తయిపోయిన తర్వాత ఆ వస్త్రాన్ని అలాగే తెల్లని దారంతో మూట కట్టాలి. ఆ మూటను తీసుకొని వెళ్ళి ప్రవహించే జలంలో కలిపేయాలి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే రావి చెట్టు దగ్గర భూస్థాపితం చేయవచ్చు. ఈ పరిహారం చేసిన మరునాడు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకోవాలి. ఆ నీటిలో 31 ఎండు మిరపకాయ గింజలను వేసి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ మీ కోరికను కోరుకుంటూ ఆ నీటిని సూర్యునికి సమర్పించాలి. ఇలా ఇప్పుడు చెప్పుకున్న ఈ రెండు తంత్రాలను 21 సార్లు పాటించటం వలన మీకు ఉండే ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది, అప్పుల బాధలన్నీ దూరమైపోయి సంతోషంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.